సో అప్పుడు లైక్ ఒక ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ అనేది మనకి తెలియకుండానే ఎప్పటి నుంచో ఉండిపోతుంది సార్, అది పర్టికులర్ టైంలో అది బయటకు వస్తూ ఉంటుంది. సో మనకి నేచర్ దానికి సెటిల్ అవ్వట్లేదు అని చెప్పి, అంటే అది మనసులో కూడా కొంచెం దృఢంగా ఉండిపోయి ఉంటుంది, మనం అదైతే బాగా చేస్తాము అని చెప్పి. అఫ్ కోర్స్ వేరే ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, ఒకవేళ వెళ్ళిన తర్వాత మనసు ఇటువైపు లాగుతుండడం, లేదంటే లైక్ సంథింగ్ మనం ఏదో చేయాలనుకున్నాం చేయలేకపోయాం బికాస్ మనకి అది ఇష్టం. సో ఇంకా వాళ్ళ గోల్ కావచ్చు, డ్రీమ్ కావచ్చు, ఇంకా అది వదిలేయడమేనా, లైక్ అది కూడా తన ఎదుగుదలకు కానీ లేదంటే తను మెంటల్గా హ్యాపీగా ఉండడానికి కూడా అవి తోడ్పడదు కదా. అవును, అప్పుడు మార్చుకోవాలి కదా, నీ మనస్తత్వాన్ని, నీ వ్యక్తిత్వాన్ని, నీ ప్రవర్తనని, నీ అలవాట్లని మార్చుకుని కదా ఆ ఫీల్డ్కి వెళ్ళావు నువ్వు. కోరిక ఉంటుంది నీకు, అర్హత లేదుగా. నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి కోరిక, నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడానికి కావలసిన అర్హతలు ఏంటి? సినిమా ఫీల్డ్లో ఉదాహరణకి స్క్రిప్ట్ రైటర్ తీసుకుందాం. స్క్రిప్ట్ రైటర్గా నేను వెళ్ళాలంటే నాకు అర్హతలు ఏంటి? నాకు కథలు తెలిసి ఉండాలి, నాకు సినిమాలు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, అన్ని వుడ్లు తెలిసి ఉండాలి. కొత్త సినిమా, పాత సినిమా, ఏ సినిమా అయినా తెలిసి ఉండాలి. స్క్రీన్ ప్లే అంటే ఏంటి, డైలాగ్స్ అంటే ఏంటి, స్క్రిప్ట్ అంటే ఏంటి, క్యారెక్టరైజేషన్ అంటే ఏంటి తెలిసి ఉండాలి. ఇది ఆల్రెడీ నాకన్నా ముందు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, నేను ఎలా చేయాలి తెలిసి ఉండాలి. ఇది నీకు సంబంధించిన, నీకు మాత్రమే సంబంధించిన, టాలెంట్కి సంబంధించిన ఆస్పెక్ట్. ఇది నా అమ్మాలిగా నేను కానీ నన్ను చూపిస్తూ లైక్ ఎవ్రీడే నేను అలాగే ఉంటూ, ఇఫ్ ఐఎమ్ బీయింగ్ ఫేక్ ఎవ్రీడే. ఫేక్ ఎవ్రీడే అంటలేదు నేను, నువ్వు ఎంచుకున్న ఫీల్డ్కి తగ్గట్టుగా నువ్వు ఉండాల్సిందే అంటున్నాను నేను. వాటర్ ప్రతి దాంట్లోనూ, అంటే ఏంటి, చెంబులో వేస్తే ఆకారం పొందుతుంది, నదిలో వేస్తే ఈ ఆకారం పొందుతుంది, చెంచాలో వేస్తే ఆకారం పొందుతుంది, ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కడుతుంది, పొయ్యి మీద పెడితే ఆవిరవుతుంది. సో వాటర్లా ఉండమని అంటున్నాను నేను. దానికి నువ్వు ఆత్మాభిమానము, ఆత్మగౌరవము, సెల్ఫ్ ఇమేజు, ఇండివిజువాలిటీ అనే పేర్లు పెట్టినప్పుడు అలా అట్లా అందులోకి వెళ్ళొద్దు అంటున్నాను అనమాట. నేను నా పాయింట్ను క్యాచ్ చేసేదాన్ని మామూలుగా మేము ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజ్కి వెళ్ళినప్పుడు దానికి స్కిల్ సెట్ అంటాం. అంటే స్కిల్ సెట్ వర్సెస్ యువర్ జాబ్ రిక్వైర్మెంట్. నీకు మార్కెటింగ్ ఉంది ఉదాహరణకి, మార్కెటింగ్లో ఈగో ఉండకూడదు, మార్కెటింగ్లో టాకేటివ్ ఉండాలి. నేను టాకేటివ్ కాదండి, ఈగో ఉందండి అంటే మార్కెటింగ్లోకి వెళ్ళదు అంటా నేను. అందులోకి వెళ్ళిన సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారంటే ఎవరినో ఉంటూ ఉండవచ్చు కదా, అందే ఉంది. నీకు ఉదాహరణ కూడా చెప్పాలి, మళ్ళీ సినిమా ఫీల్డ్లోకి తీసుకుంటే చాలామంది సినిమా ఫీల్డ్లో ఇలా పేర్లు చెప్పడం అంత భావ్యం కాదు, కానీ జడ్జిమెంట్ అవుతుందని, భావ్యం కాదంటే ఇంకోటి కాదు, జడ్జిమెంట్ అవ్వకూడదని. అందుకని కొంతమంది టాలెంట్ లేకపోయినా బెస్ట్ బికాస్ పిఆర్ తోటి అది ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది టాలెంట్ ఉండడం వల్ల సినిమాలు లేని వాళ్ళు ఉన్నారు పిఆర్ లేకపోవడం వల్ల. అది ఎవరి ఇష్టం వాళ్ళది, మళ్ళీ జడ్జిమెంటల్గా నేను మాట్లాడడం ఎందుకంటున్నానంటే, మాట్లాడలేదు ఎందుకంటున్నానంటే వాళ్ళని మనం కామెంట్ చేయట్లేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు చప్పట్లేదు. నేను ఇలా ఉంటాను, నాదిది, నా లైఫ్ ఇది, నా ఇష్టం ఇది, దానికి అభ్యంతరం లేదు. నేను అలా ఉండాలనుకుంటున్నాను సార్, కానీ ఎందుకు రావట్లేదంటే అలాగే ఉంటేనే వస్తావు. సింపుల్ ఈక్వేషన్ అని మాట్లాడుతున్నా అనమాట. సినిమా హీరోయిన్ తీసుకో, చాలా సింపుల్. ప్రియమణి అనే హీరోయిన్ ఒక సినిమాలో స్విమ్ సూట్లో నటించింది, ఆ సినిమా పేరు నాకు గుర్తురావట్లేదు, నితిన్ హీరో అనుకుంటా. స్విమ్ సూట్లోనే నటించను అని ఆమె అంటే ఆమె ఇష్టం అది. కానీ సినిమా అనే మాధ్యమంలో స్విమ్ సూట్లో నటించడమా, హాఫ్ శారీతో ఉంటాయి వాటెవర్ యు నేమ్ ఇట్ నటించడమా అనేది ఆ క్యారెక్టర్ని బట్టో, సినిమాని బట్టో, ప్రొడ్యూసర్ని బట్టో, డైరెక్టర్ బట్టో, హీరోని బట్టో, ఎక్సో వై జెడ్ని బట్టి ఉంటుంది. ఒక హీరోయిన్ ఒక సినిమాలో ఒక హీరోతోటి
అదే హీరోయిన్ ఇంకో సినిమాలో ఇంకో హీరోతోటి మార్నింగ్ ఒక షూటింగ్ మధ్యాహ్నం ఒక షూటింగ్ అనుకుంటే కనుక మార్నింగ్ ఒక హీరోతోటి రొమాంటిక్ సీన్లో ఉంటే ఈ మధ్యాహ్నం ఇంకో సీన్లో ఇంకొక హీరోతోటి ఇంకొక రొమాంటిక్ సీన్ ఉందనుకుందాం, అది ఆ వృత్తే కదా. అదేంటండి అలా ఉండనండి అంటే కుదరదని చెప్పడం నా ఉద్దేశం. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు నేను, వృత్తిగత జీవితం గురించే మాట్లాడుతున్నాను. కానీ వ్యక్తిగత జీవితం వృత్తిగత జీవితం విడివిడిగా ఉండవు, కలిసి ఉంటాయి. నా వ్యక్తిత్వం అనేది కూడా నా వృత్తిని కాపాడుతుంది. నా వ్యక్తిత్వానికి నా వృత్తికి సరిపడా ఎంచుకోమని చెప్పడం నా ఉద్దేశం. వ్యక్తిత్వం వేరే వృత్తి వేరైతే మాత్రం ఆ రెండు రూట్లు వేరైనప్పుడు ఎప్పటికైనా ఫెయిల్ అవుతావు తప్ప సక్సెస్ అవ్వని చెప్పడం నా ఉద్దేశం.